హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మరి ఇవాళ ఒక క్రిస్మస్ సాంగ్ యొక్క ఫస్ట్ ఇంటర్లోడ్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మరి ఆ సాంగ్ నేమ్ ఏంటంటే, చుక్కని చూసి వచ్చినాము చక్కని యేసుని చేరాం. ఈ సాంగ్ ఈ 2020లోనే రిలీజ్ అయిన ఒక కొత్త సాంగ్ ఇది. మరి ఈ సాంగ్ యొక్క ఇంటర్లోడ్ మనం ఎలా ప్లే చేయాలో చూద్దాం ఈ వీడియో. ముందుగా ఈ సాంగ్ యొక్క డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూసిన తర్వాత ఈ ఇంటర్లోడ్ ఎలా ప్లే చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ యొక్క స్కేల్ రూట్ చూద్దాం ఫ్రెండ్స్. వెస్టర్న్లో చూస్తే జి మేజర్ స్కేల్లో ఉంది ఈ సాంగ్. ఓకే, జి మేజర్ స్కేల్ రూట్ చూద్దాం. జి మేజర్ స్కేల్ది జి ఏ బి సి డి ఈ ఎఫ్ షార్ప్ జి. ఓకే, నెక్స్ట్ క్లాసికల్గా చూస్తే ఐదవ శృతిలో మధ్యమావతి రాగంలో ఉంది. మధ్యమావతి రాగం రూట్ సా రీ టు మావన్ పా నీవన్ పైసా ప్లస్ 4 ఎక్స్ట్రా నోట్స్ అనే ఉంటాయి. ఏంటంటే గావన్, నెక్స్ట్ గాటు, నెక్స్ట్ దాటు, నెక్స్ట్ నీటు. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ సాంగ్ యొక్క టెంపో 139. ఓకే, ఈ సాంగ్ యొక్క టెంపో 139. ఇప్పుడు ఇంటర్లోడ్ని ఎలా ప్లే చేసుకోవాలో చూద్దాం. ఈ ఇంటర్లోడ్ 3 పార్ట్స్ అనే ఉంటాయి. ఇంటర్లోడ్లో 3 పార్ట్స్ అనే ఉంటాయి. ఫస్ట్ పార్ట్ సాన్ ఇన్స్ట్రుమెంట్తో ప్లే అవుతుంది, సెకండ్ పార్ట్ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్తో, థర్డ్ పార్ట్ మళ్ళీ సాన్ ఇన్స్ట్రుమెంట్తోనే ప్లే అవుతుంది. అదేంది కదా, మరి ఫస్ట్ పార్ట్లోనే కొద్దిగా మీరు డిఫికల్టీగా ఉంటుంది, కొద్దిగా ఫాస్ట్గా అనేది ఉంటుంది. కొద్దిగా ప్రాక్టీస్ అవ్వండి, మీ ఫింగర్స్ ఫ్రీ అయిన తర్వాత ప్లే చేయొచ్చు. ఓకే, మరి ఎలాగో నేను సింగిల్ ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చాక ఇలా ప్లే చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి స్లోగా చెప్తాను, గమనించండి. ఫస్ట్ ఈ జీని 2 టైమ్స్ ఇలాగ, నెక్స్ట్ ఇలా ఫస్ట్ టైం అవుతుంది, సెకండ్ టైం థర్డ్ టైం ఇలా వచ్చాక ఈ ఎఫ్ని 3 టైమ్స్ ప్లే చేయాలి, ఈని 2 టైమ్స్. అలా ప్లే చేసి వెంటనే ఎఫ్ ఈ ఎఫ్ రావాలి. ఇలా వచ్చాక అర్థం కదా, ఇలా ప్లే చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్ మీరు పెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేయలేదంటే, నా కీబోర్డ్ మోడల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఈ కీబోర్డ్ మోడల్లో ఫాస్ట్గా మార్చలేరు. అదైతే ఇంటర్లోడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. సో ఆ ఇంటర్లోడ్ ఫాస్ట్గా ఉండడంతో ఈ నేను మార్చడం ఇంకా కష్టం. సో ఏం చేశానంటే మొత్తం సాయన ఇన్స్ట్రుమెంట్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లే చేశాను. అదేంది కదా, మీ కీబోర్డు బ్యాంకింగ్ సెక్షన్ ఉంటే మీరు వెంటనే మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్స్తో ఎలా ప్లే చేయాలో చూడండి. చూడండి, ఇలా ప్లే చేయాలి. అర్థం కదా, నెక్స్ట్ ఇలా వచ్చాక ఇలాగా సెకండ్ పార్ట్ని మనం ప్లే చేసుకోవాలి. సెకండ్ పార్ట్ ఇలాగా అవ్వగానే మనం థర్డ్ పార్ట్లోకి వెళ్ళి సాన్ ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేయాలి. ఓకే, సాన్ ఇన్స్ట్రుమెంట్తో మనం డి నుంచి మొదలెట్టాలి. డి ఒకసారి ప్లే చేసి జీని 2 టైమ్స్ ప్లే చేయాలి. ఇలా ప్లే చేసి జి నుంచి ఏకి వెళ్ళి మళ్ళీ ఎఫ్ షార్ప్ నుంచి జీకు వచ్చి జీని అలా హోల్డ్ చేస్తూ ఏం ప్లే చేయాలి. అదేందా, అదే కదా, జీని హోల్డ్ చేస్తూ ఏం ప్లే చేయాలి. ఇలా ప్లే చేసి చూడండి, అలా ప్లే చేయాలి. మళ్ళీ ఇందాక చెప్పింది ఇలా ప్లే చేసి
ఎలా అంటే మళ్ళీ ఇలా ప్లే చేసి ఇక్కడ గమనించారా ఇక్కడ మళ్ళీ ప్లే చేసినప్పుడు ఇలా టూ టైమ్స్ ఇలా ప్లే చేసి ఈ బీని ఏని ఫాస్ట్గా ఇలా అలా ప్లే చేయండి. నెక్స్ట్ ఈ జీని ఒకసారి సీన్ టూ టైమ్స్ అలా ప్లే చేసి అర్థమైంది కదా. ఇక్కడ ఈ జీని ఒకసారి ప్లే చేసి సీని టూ టైమ్స్ ప్లే చేసిన తర్వాత సీని అలా హోల్డ్ చేసి డీని చిన్న టచ్ ఇవ్వాలి ఇలా అర్థం కదా. అలా టచ్ ఇచ్చి బీకి రావాలి ఇలా అలా రావాలి అలా అంటే ఇలా రావాలి. నెక్స్ట్ ఈ బీని హోల్డ్ చేసి ఇప్పుడు సీని టచ్ ఇచ్చి ఏకి రావాలి అర్థం కదా ఇలా రావాలి. తర్వాత ఇక్కడ ఎలా అంటే ఈ జీ నుంచి ఎఫ్కి వచ్చి ఈ దగ్గర హోల్డ్ చేసి ఎఫ్ని ప్లే చేయాలి. ఎలా అంటే ఎఫ్ని ప్లే చేసింది చూసారు కదా ఇలా ఎండ్ అవుతుంది అర్థం కదా. ఇలాగా మనం ప్లే చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్. మరి ఈ ఇంటర్లోడ్ అంతా మీకు బ్రీఫ్గా చెప్పాను. మీకు ఈ ఇంటర్లోడ్ కొద్దిగా టఫ్గానే ఉంటుంది స్టార్టింగ్లో, మీరు ప్రాక్టీస్ అవ్వండి చాలా ఈజీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా యూజ్ అయిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ అగైన్ ఈ వీడియో మీకు నచ్చితే మీ లైక్స్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవ్వాలంటే షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఎప్పుడు సెకండ్స్లో అందేస్తాయి. ఓకే అర్థమైంది కదా. అండ్ అగైన్ మీ గురించి నేను కొన్ని క్రిస్మస్ సాంగ్స్ అనేవి రాశాను. ఒక 10 క్రిస్మస్ సాంగ్స్ అయితే నా దగ్గర ప్రెజెంట్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరికొన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.